తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయలక్ష్మి కోఆపరేటివ్, ఎంఏఎం బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేసుకున్న సొమ్ము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్వాహా చేయడంతో బాధితులు తమ ఇబ్బందులను వివరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిలి రామకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. నమస్తే అండి, నా పేరు సునీత. మా ఫాదర్కి హెల్త్ బాగోక ఆయన డబ్బులన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసుకున్నారు. ఆయనకి 5 లక్షలకి ఆపరేషన్ కోసం అని చెప్పేసి ఫిబ్రవరిలో అడిగితే ఇస్తామని చెప్పేసి మార్చి దాకా తిప్పారు. మార్చిలో ఇంకా ఇవ్వకపోయేసరికి నేను స్పందనకు పెట్టాను. 20,000 అట్లీస్ట్ 20,000 అన్న ఇవ్వండి మెడిసిన్స్ కొనుక్కోడానికి అని చెప్పన్నా కూడా ఇవ్వలేదన్నమాట. తర్వాత 6 తారీఖు నుంచి కూడా వాళ్ళు పరారీలో ఉన్నారు. మరి ఎవరికన్నా ఒక ఫోన్ పోయినా, మినిస్టర్స్ది ఒక ఫోన్ పోయినా, పిఠాపురంలో ఒక అమ్మాయి కనపడకపోయినా ఒక నిమిషంలో పట్టుకుంటున్నారు కదా. ఈవిడ వెళ్ళిపోయి ఇప్పటికి 50 రోజులైందండి. 50 రోజులైనా ఇప్పటికి వచ్చి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? టెక్నాలజీ ఏమైపోయింది? వీళ్ళ విషయంలో ఏమైపోయారు? మేము సీఎం గారు పర్మిషన్ కోసం కూడా అడుగుతుంటే అది కూడా ఎందుకు దొరకట్లేదు? మాకు ఎందుకు ఇవ్వట్లేదు? అంతమంది బాధితుల్ని పట్టించుకుంటున్నారు. మొన్న ఎమ్మెల్సీలో అబ్బాయి ఎవరు చనిపోతే ఆ అబ్బాయి గురించి అని స్పందించారు సీఎం గారు. మా విషయంలో ఇంతమంది 20,000 కుటుంబాలు వీధిని పడిపోయాయండి. వాళ్ళ గురించి ఇప్పటికొచ్చి సీఎం గారి దగ్గర నుంచి కానీ టీవీ రిపోర్టర్స్లో కానీ ఏ విధమైన స్పందన లేనట్టుగా కనిపిస్తుందండి. మాకు కొంచెం అది దయచేసి సీఎం గారికి కానీ మొత్తం ఎవరైనా సరే మమ్మల్ని ఆదుకుని మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నామండి. మా అందరి స్పందన ఇదే. ఇలాంటి కుటుంబాలు చాలామంది ఉన్నారండి, వాళ్ళందరినీ కూడా ఆదుకుని మమ్మల్ని అందరినీ రక్షించమని చెప్పేసి వేడుకుంటున్నానండి మీడియా పరంగా. థ్యాంక్ యూ అండి. అప్పారావు, కాకినాడ, గాంధీనగర్ బ్రాంచ్ బాధితుడు. నేను, నా వయసు 70 సంవత్సరాలు. నేను సంపాదించాను ఎలా వచ్చిన డబ్బు అంతా 35 సంవత్సరాలు ఎడార్లో గల్ఫ్లో పనిచేసి ఎడార్లో బ్రతికి భార్యని పిల్లల్ని సర్వజనుల్ని కుటుంబ సభ్యులు అందరికీ దూరంగా ఉంటూ డబ్బులు సంపాదించి 35 సంవత్సరాలు సంపాదించి డబ్బు తీసుకొచ్చి ఏదో మిగతా బ్యాంకులో గవర్నమెంట్ బ్యాంకులో 4% ఇస్తున్నారు, 5% ఇస్తారంటే తగ్గుతుంది, నా ఖర్చులు రావు అని ఆలోచించి ఒక ఆశ పెరిగి ఈ లేదా 13% ఇస్తున్నారని ఉద్దేశం మీద నేను నాకున్న ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లను బరోడా బ్యాంక్ అకౌంట్లో తీసేసి ఈ జయలక్ష్మి బ్యాంక్ తీసుకొచ్చి ఇచ్చాను. అలాగని నేను 2-5 సంవత్సరాలు బాగా తీసుకున్నాను ఇంట్రెస్ట్. ఆయా ప్రతి నెల 1వ తారీఖు నుంచి తీసాను. ఇలా నేను దగ్గర 5 సంవత్సరాల నుంచి తీసుకున్నాను. కానీ అనుకోకుండా ఇది మార్చి నుంచి ఆగిపోయి. ఏందుకు ఆగిపోయింది అంటే నాకు కొద్దిగా బాగలేక నేను వెళ్ళలేదు. కానీ ఏప్రిల్లో బాగుంటుంది డబ్బులు కోసం వెళ్తే ఆ డబ్బులు తీసుకోవడానికి అక్కడ బ్యాంక్ మూసింది. అక్కడ ప్రతి సెంట్రీ పోలీసు ఉన్నాడు. ఏంటని కాదంటే మూసిస్తారు అన్నది ఇది నా పరిస్థితి. అదే ఇప్పుడు నాకు చెల్లికి అవ్వలేదు. నాకు దీన్ని సంపాదించిన 35 సంవత్సరాలు ఎడార్లో ఉంటూ భార్యాకల్లో దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంటూ నేను సంపాదించిన డబ్బు ఇలాగా వేసాను. వేసిన జరిగింది. ఇప్పుడు నా పరిస్థితి ఇది. ఇప్పుడు నాకు అక్కడ ఏమైతే తినటాన్ని కానీ మన కానీ ఏం లేదు. ఎందుకంటే నా ఆశ అంతా అదే. ఇంకా నాకు ఇప్పుడు కొడుకున్నారు, వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేవు. వాళ్ళ పోషణ చూడాలి, నా పోషణ చూడడం డబ్బులు లేవు. ఏం చేయాలి? అంచేత ఈ వేదన తెలియపరచుకుందని మన ఎమ్మెల్యే గారికి చెప్పి వివరించుకునే ఉద్దేశం మీద వచ్చాము కాకినాడ నుంచి ఇక్కడికి. అలాగే ఈ మన తెలుగుదేశం పార్టీ తరఫున ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచి ఈ మహానాడు జరగబోతుంది. మహానాడు ఈ యొక్క సమస్యలు, మా యొక్క సమస్యలు ఇంతమంది ఉన్నావు, 20,000 మంది ఉన్నావు, 20,000 మంది నేను ఒక మాట్లాడితే సరిపోదు, మా తరఫున మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారని, మా వేదన చాలా ఏదో చేస్తారని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున నేను నా అభినందన తెలియజేస్తాను. కాకినాడలో జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ లిమిటెడ్ అనే పేరుతో కోఆపరేటివ్ బ్యాంక్ని ఓపెన్ చేసి 1999లో దాదాపుగా 5 జిల్లాల్లో 29 బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసి సుమారుగా 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ సేకరించడం జరిగింది. 1999 నుంచి వాళ్ళు సక్రమంగా వ్యాపారం చేయడం, డిపాజిటర్స్కి వడ్డీలు ఎప్పటికప్పుడు చెల్లించడం, ఈ కార్యక్రమాల వల్ల అనేక మంది
పెన్షనర్స్ కానీ వృద్ధులు కానీ వాళ్ళందరూ నమ్మి పెద్ద ఎత్తున ఈ బ్యాంకులో డిపాజిట్స్ పెట్టడం జరిగింది. ఈరోజు వారు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా దాదాపుగా 200-250 కోట్ల రూపాయలు వాళ్ళలో వాళ్ళు ఎవరైతే చైర్మన్గా ఉన్న రాయవరపు సీతారామాంజనేయులు, వైస్ చైర్మన్గా ఉన్న రాయవరపు విశాలక్షి, వారి బంధువులు, వీళ్ళ డైరెక్టర్స్గా ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత ఖాతాలకి దాదాపుగా 200-250 కోట్ల రూపాయలు మళ్లించుకొని బ్యాంకును పూర్తిగా దెబ్బతీసి ఇవాళ వాళ్ళు బోర్డు ఎత్తివేసిన పరిస్థితిని కనిపిస్తూ ఉంది. దాదాపు 2 నెలల క్రితం ఈ కార్యక్రమం జరిగింది. సుమారుగా మార్చి నుంచి డిపాజిటర్స్ ఎవరికి కూడా వడ్డీ చెల్లించిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ వడ్డీ మీదే ఆధారపడి మందుల విషయాలు కానీ లేకపోతే ఇతరత్ర మేనేజర్స్ కానీ వైద్య ఖర్చులు కానీ ఇటువంటి అవసరాలన్నింటి కోసం ఈ డబ్బును డిపాజిట్ చేసుకున్న డిపాజిట్దారులు ఇవాళ దారి లేని పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు అటు కలెక్టర్కి, ఎస్పీకి కూడా స్పందన కార్యక్రమాల్లో డిపాజిట్స్ పెటిషన్స్ ఇవ్వడం, దానిపైన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రాథమిక విచారణ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ కమిటీకి విచారణ కాలం 60 రోజులు. నా పేరు వసంత, నేను కాకినాడలో ఉంటాను. నాకు అసలు ఈ జయలక్ష్మి బ్యాంక్ అంటే ఫస్ట్లో నాకు అసలు తెలియదు. ఈ డబ్బు ఉన్నది అని తెలిస్తే చాలు ఈ బ్యాంక్ వారు మన దగ్గరికి వచ్చి అడిగి మరీ పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారు. ఈ బ్యాంకులో చాలామంది అందరూ వృద్ధులే, అయితే వాళ్ళందరూ వేసిన డబ్బుకి ఎవరు బాధ్యులు? ఈవిడ ఇలా పట్టుకెళ్ళిపోవడానికి కష్టపడి వేసుకున్నారు, అందరూ కష్టపడి వేసుకున్నారు. అందరిది రిటైర్మెంట్ సొమ్ము తీసుకొచ్చి అందులో పెట్టారు. ఎవరండి మాకు బాధ్యత? మా బాధలను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరండి స్వామి? మా బాధలు అర్థం చేసుకుని మా కష్టాన్ని తీరుస్తారని మేము వచ్చామండి ఇక్కడికి. మాకు చంద్రబాబు నాయుడు గారి పనితనం తెలుసు, ఆయన చేయగలరు తలుచుకుంటే. ఆయనకి మేము వెళ్ళి స్వయంగా చెప్పుకునే అంత లేదు కాబట్టి ఈ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి మేము చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు మా డబ్బులన్నీ దొబ్బేసి పట్టుకుపోయిందండి, మా డబ్బులు అన్నీ పట్టుకుపోయింది, అందరూ ఈదులో పడిపోయారండి. ఎవరు కొంచెం మంది ఈ డబ్బుల మీదే అద్దె కట్టుకుని భోజనం చేసి పరిస్థితి ఉన్న ఒంటరి ఆడవాళ్ళు అండి వాళ్ళు. వేరే వాళ్ళ ఇంట్లో అసలు అలాంటి పరిస్థితి ఆవిడ వస్తుందని ఊహించలేదు. వేరే వాళ్ళ ఇంట్లో తిని ఆవిడ కాలక్షేపం చేస్తుందంటే ఆవిడ దయనీయమైన పరిస్థితి చూడండి. ఎంత బాధ అంటే చాలా బాధాకరంగా అనిపించుతున్నామండి మేము, చాలా బాధ. ఈ బాధ నుంచి గట్టెక్కించి దేవుడు ఎవరున్నాడా అని మేము చూస్తున్నామండి. ప్లీజ్ మా బాధను అర్థం చేసుకుని మీరు మమ్మల్ని రక్షించమని మేము కోరుకుంటున్నామండి. ఆవిడెవరండి మా డబ్బులు పట్టుకెళ్ళిపోవడానికి? ఆవిడెవరండి? ఆవిడెవరు? మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో కూడా మాకు తెలియట్లేదండి. మాకు నిజంగా ఆవేశం ఉన్నది కానీ మేము ఆవేశం చూపించట్లేదండి. ఆవిడెవరండి మా డబ్బులు పట్టుకెళ్ళిపోవడానికి? వచ్చి నమ్మించి ఎక్కువ వడ్డీ అని చెప్పి నమ్మించిందండి, ఎక్కువగా ఇస్తామని చెప్పి నమ్మించిందండి, ముంచేసిందండి పట్టుకుని. అందరు డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయింది. అందరూ ఓల్డ్, చాలా ఓల్డ్ అండి. నేను అక్కడ రాస్తున్నాను, ఎవరైనా సరే 65 ఏళ్ళకి పైన వాళ్ళయ్యే వయసులండి. చాలా బాధగా ఉంటుందండి. మమ్మల్ని ఎవరైనా ఈ కష్టం నుంచి గట్టెక్కించమని నేను కోరుకుంటున్నానండి స్వామి.